నమస్తే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో ఒక రకమైనటువంటి ప్రకంపనలనే కలిగించింది ఈ వ్యవహారంలో విచారణ బృందం చాలా వేగంగా అడుగులు వేస్తుంది దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందిస్తుంది దానికి సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ వ్యవహారంలో నలుగురు అరెస్ట్ అయ్యారు ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న రాధాకృష్ణరావు ఇంకా చాలా ముఖ్యమైనటువంటి అధికారులు ఉన్నారు వారిలో ఏ వన్గా ఉన్నటువంటి మాజీ ఐపిఎస్ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు ఆయనతో పాటు మరికొంతమంది అధికారులు కూడా ఇప్పటికీ అరెస్ట్ కాకుండా ఉన్నారు ప్రభాకర్ రావు అయితే వైద్యం పేరుతో అమెరికాలోనే ఉన్నారు దానికి సంబంధించి అమెరికాలో ఉన్నారా దుబాయ్లో ఉన్నారా అనేది కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు ఇలాంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమించింది ప్రభుత్వం దీనికి సంబంధించి సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డి ఆయన్ను పీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసులో రానున్న రోజుల్లో జరిగేటువంటి పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని ఒక రకమైనటువంటి ప్రభుత్వానికి మచ్చ రాకుండా ఉండాలి అలాగే గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్ హయాంలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించాలి దానికి సంబంధించి మూలాల్లోకి వెళ్ళి ఈ కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయినా ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు వారు ఎంత పెద్దవారైనా సరే ఇది మెయిన్ కాన్సెప్ట్తో ప్రభుత్వం ఉంది ఇలాంటి సందర్భంలో తాజాగా హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా మీడియాతో మొట్టమొదటిసారిగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు త్వరలోనే చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అరెస్టులు కూడా ఉండొచ్చు దానికి సంబంధించి మేము నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ప్రజాప్రతినిధుల వ్యవహారానికి సంబంధించి ఆయన మాట్లాడారు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విధంగా చెప్పిన తర్వాత సిపి శ్రీనివాసరెడ్డి దానికి అనుబంధంగా చెప్పారు అంటే త్వరలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు అరెస్ట్ కాబోతున్నారు అనేది వాస్తవం అనే దాని మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అంతా ధ్వంసం చేసింది ఈ ట్యాపింగ్ బ్యాచ్ సో ఇలాంటి సందర్భంలో ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ యొక్క ధ్వంసమైనటువంటి హార్డ్ డిస్క్లు కానీ అలాగే ల్యాప్టాప్లు కానీ ఇతర టెక్నికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వాటిని తీసుకొచ్చి దానిలో ఉన్నటువంటి సమాచారాన్ని బయటికి లాగాలి అనే ఆలోచనతో కూడా ఉన్నారు ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సో ఇలాంటి సందర్భంలో ఈ కేసుకు సంబంధించి ఎవరు కూడా బెయిల్పై బయటకు వచ్చే అవకాశాలు ఉండకూడదు అందుకే ఈ సీనియర్ న్యాయవాది సామశివారెడ్డిని నియమించింది ప్రభుత్వం చాలా వేగంగా విచారణ చేయండి ఇందులో ఎవరున్నా సరే వదలొద్దు నిష్పక్షపాతంగా దర్యాప్తును కొనసాగించండి దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి అనేది ముఖ్యమంత్రి ఇప్పటికే ఒక దిశానిర్దేశం చేశారు ఆదేశాలు కూడా జారీ చేశారు ఇలాంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి ఎందుకనంటే ఇప్పుడు ఇప్పటి వరకు అధికారులు వంత అయింది ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఇందులో మాజీ ఐఏఎస్లు ప్రస్తుత ఐఏఎస్లు మాజీ ఐపీఎస్లు ప్రస్తుత ఐపీఎస్లు వీరు కూడా ఉన్నారు కాబట్టి ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి న్యాయపరమైనటువంటి చిక్కులను అధిగమిస్తూ ఈ కేసును విచారణ చేయాలి ఇలాంటి సందర్భంలో చాలా బిగ్ టాస్క్గా మారింది ఎందుకంటే దేశ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ ఈ విధంగా చేయటం అనేది ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా జరగల ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో ఒక చరిత్రనే చెప్పాలి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఈ వ్యవహారంలో ఎవరున్నా సరే ఎవరినే వదలొద్దు దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించండి సాక్షులను విచారించండి అనే దిశగా ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భంలో మరికొద్ది రోజుల్లోనే గులాబీ పార్టీలోని ముఖ్యమైనటువంటి నేతలు అరెస్టు కాబోతున్నారు అనేది జోరుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది